ఎదురు చూపులు. శ్రీనివాస్ కుడిపూడి గారు రాసినటువంటి కథ. తెల్లారితే బుల్లి బుజ్జిగాడి పెళ్ళి అంత సందడిగా ఉంది. ఆ ఇంటి మనుషుల్లో మాత్రం సంతోషం లేదు. పెళ్లి పందిరికి కొంచెం ఆవల బోధెగట్టునున్న డొక్కల గూడికి జారబడి ఆకాశం వైపుకు చూస్తా పెద్ద బుజ్జిగాడి కోసం ఆలోచిస్తున్నాడు శ్రీరామ్మూర్తి. ఆడి ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళి 5 ఏళ్ళు దాటేసింది. బుల్లి బుజ్జిగాడి పెళ్లికి ముహూర్తం పెట్టిన రోజు నుంచి అస్తమాను పెద్ద బుజ్జిగాడే గుర్తొస్తున్నాడు. అలా ఆడు గుర్తొచ్చినప్పుడల్లా పెద్దాడికి కాకుండా చిన్నోడికి పెళ్ళి అంటే గుండె గొబగొబలాడిపోతుంది. పోని ఆడికే పెళ్లి చేద్దామంటే అసలు ఆ మనిషి ఊసే తెలియకుండా పోయింది. ఆ నోట ఈ నోట తమ్ముడు పెళ్లి సంగతి తెలిసేనా ఇంటి మొహం చూస్తాడన్న ఆశ. ఒడిగట్టిన దీపంలా మిణుకుమంటూనే ఉంది. ఆరు బయట నిలబడి తల కాస్త బయటకొంచి కళ్ళు చిట్లించి రోడ్డు మలుపులోకి ఆశగా చూస్తున్నాడు శ్రీరామ్మూర్తి. రోడ్డు మీద వీధి దీపాల పలచటి వెలుగు, రోడ్డుకు అవతల వరిచేలలోంచి కీచురాళ్ల శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది. పెళ్లి పందిరిలో పసుపు నీళ్లు చల్లడం కోసం ఇంట్లోంచి బయటకొచ్చింది వరలక్ష్మి. శ్రీరామ్మూర్తిని చూసి, ఏంటయ్యా చుక్కలు లెక్కెట్టేస్తున్నావు, కొంప తీసుకొనేస్తావా ఏంటి? బొగ్గలు నొక్కుకుంటూ వెటకారంగా అంది. అబ్బా ఊరుకోవేశా, ఎప్పుడు ఎటకారమే నీకు. మన పెద్దోడ కోసం ఆలోచిస్తున్నానే, ఎక్కడున్నాడో ఏంటో, మనసంతా ఆడే ఉన్నాడే. ఆ మాటలు అంటున్నప్పుడు శ్రీరామ్మూర్తి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. వరలక్ష్మి కళ్ళల్లో వెటకారం ఆవిరైపోయింది. ఆమె మొహం మబ్బులు కమ్మేసిన ఆకాశం అయింది. ఊరుకోలేవయ్యా, ఆడెక్కడున్నా నిజంగా మనల్ని కనిపెట్టుకుని ఉండుంటే తెల్లారేసరికి ముహూర్తం టైంకైనా తప్పకుండా వస్తాడు. ఆడిప్పుడు రాలేదు అంటే ఇంకెప్పటికీ రానట్టే. ఆడు రాకపోతే ఏమయ్యా, ఎక్కడో చోట చల్లగా ఉంటే అదే చాలు. ఎక్కువ ఆలోచన పెట్టుకోకుండా నువ్వు వెళ్ళి ఏదో మూలన్న అడుగు వాల్చు. తెల్లారగట్ట పెళ్లి పనులు చక్కబెట్టుకోవాలి కదా అనేసి బరువెక్కిన గుండెతో ఇంట్లోకి వెళ్ళిపోయింది వరలక్ష్మి. శ్రీరామ్మూర్తికి ఏం చేయాలో పాలు పోవటం లేదు. 1-2 సార్లు రాత్రుల్లో మల్లిబాబు గారికి లాక్ సెంటర్లో కనిపించినట్టు చెప్పాడు. నిజమో అబద్ధమో, ఏదో శంక అడ్డొచ్చి ఇంటికి రావడానికి తన్నుకులాడుతున్నాడేమో. ఇంటి ముందున్న పంట బోదెకి అడ్డంగా వేసిన తాటి పట్టల మీదుగా నడిచి రోడ్డు మీదకి వచ్చాడు శ్రీరామ్మూర్తి. ఆ రోడ్డు పక్కనున్న దెబ్బల మీద వేసిన గడ్డి మేటుల్లోంచి రోడ్డు మీదకి వస్తున్న ఎలుకలు అడుగులు చప్పుడుకి బెదిరిపోయి మళ్లీ గడ్డి వాముల్లోకి దూరిపోతున్నాయి. నడుస్తూనే ఆ రోజు జరిగిందంతా అవలోకనం చేసుకుంటున్నాడు. అది సంక్రాంతి నెల. ఒళ్ళంతా బురద పూసుకుని 1 వారం తర్వాత ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టాడు పెద్ద బుజ్జి. యవ్వనంతో పంట బోదే పక్కన నిబ్బరంగా పెరిగిన టేకు మానులా పిటపిటలాడుతున్నాడు. ఒంటికి అంటిన బురదతో నల్లరాతి విగ్రహానికి మట్టి పూత పూసినట్టున్నాడు. ఆడి ఒత్తైన నల్లటి జుట్టులోంచి చెమట చెంపల మీదుగా జారి మెడ వంపులోకి తిరిగి జారుతోంది. ముక్కు మీద కొన్ని చెమట చుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయి. పెదాల పైన నవ్వు మబ్బుల చాటు నుంచి తొంగి చూసే చందమామలా వెలుగుతోంది. కొడుకు వాలకం చూసి గబగబా పొయ్యి మీద నీళ్లు పెట్టింది వరలక్ష్మి. ఉడుకుడుకు నీళ్లు నెత్తి మీద నుంచి పోసుకున్నాడు పెద్ద బుజ్జి. ఒంటి మీద బురద పాయలు పాయలుగా నేలకు జారిపోయింది. ఆడి మెడలో వేళ్లాడుతున్న బొటన వేలంత వీరాంజనేయుడి వెండి బొమ్మ మంచుగడ్డలా తెల్లగా మెరిసిపోతోంది. మనిషి గుళ్ళో రాముళ్ళ నల్లగా నిగనిగలాడిపోతున్నాడు. వరలక్ష్మి కొడుకుని కళ్ళారా చూసుకుని, నా అందమే వచ్చింది చిట్టి నా తండ్రికి అని మురిసిపోతూ మెటికలు విరిచింది. వాకిలి బయటున్న కొబ్బరి చెట్టుకు నిలబడి ఆ తొంత అంతా చూస్తూనే ఉన్నాడు శ్రీరామ్మూర్తి. కొడుకుని ఏదో అడగాలనుకుని సమయం కోసం ఆగి చూస్తున్నాడు. అప్పుడే వార్పు తీసిన వేడివేడి అన్నంలో పెద్ద బుజ్జికి ఇష్టమైన చామదుంపల పులుసేసి కొడుకు ముందు పెట్టింది. ఆవురావురమని తింటున్న కొడుకును చూస్తుంటే వరలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకెన్నాళ్ళురా ఈ చాకరి, బుల్రాజు గారి పాలనలో పొలంలో గొడ్డులా కట్టబడుతున్నావు, బాకీ తీరడానికి ఇంకెన్నాళ్ళు పడుతుందంటున్నారా? కొడుకును ఆరా తీసింది. మొన్నే లెక్కలు చూశారమ్మా రాజుగారు, వచ్చే యాసం కాలానికి తీరిపోద్దంటమ్మా. అదయ్యాక నేను ఎంచక్క ఏదో వ్యాపారం చేసుంటానే. పెద్ద బుజ్జి కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి. మాయిదారి ఇల్లు కట్టకపోయినా కొంపలే మునగకపోదును, చేసిన అప్పుకు బంగారం లాంటి పిల్లోడు నా కఠినాత్ముల దగ్గర పనికి పెట్టాల్సి వచ్చింది. మాయదారి సంత అని మాయదారి సంత. వాకిట్లో నిలబడున్న మొగుడు వంక చీత్కారంగా చూసిందామె. శ్రీరామ్మూర్తి తల తిప్పేసుకున్నాడు.
పుణ్యవతి గారు ఎలా ఉన్నారా బుజ్జి? పాపం పట్టుమని మూడు పదులైనా నిండలేదు ఆవిడకి. భర్త పోయి పుట్టింటి పంచక చేరాల్సి వచ్చింది. అన్నగారు చేసిన పాపాలు చెల్లి తలకే చుట్టుకున్నట్టున్నాయి. పాపం ఓ పసిగుడ్డైనా కళ్ళ చూడలేదు మా రాజు తల్లి. బుగ్గలు నొక్కుకుంది వరలక్ష్మి. పుణ్యవతి పేరు వినగానే పెద్ద బుజ్జిగాడి ఒళ్ళు ఉప్పొంగింది. అమ్మ, ఆవిడ చాలా మంచోరే. బోయినాను కానీ ఇంటికి పోయి పంచలో కూకుంటే నీలాగే కడుపు చూసి అన్నం పెడతారే. వద్దన్న కొసర కొసర ఎత్తారు. ఆదివారం రోజైతే నాలుగు మాంసం మొక్కలు కూడా ఎక్కువే ఎత్తారే. అమ్మా, ఆవిడ ఎందుకో గాని నేనంటే ఎక్కువ మక్కువ చూపిస్తారే. మిగిలిన పనులంతా నన్ను చూసి కుళ్ళుకుంటారే. పత్తి పువ్వుల్లా నవ్వాడు బుజ్జి. వరలక్ష్మి వెలిక్కిపడింది. ఒరే పెద్దోడా, పెద్దోళ్లతో సాగితాలు స్నేహితాలు అంత మంచి కావురా. అయినా వన్నం అడిగి ఆవిడెందుకు పెడతాది? వంట పనోళ్ళు లేరా ఇంట్లో? బొక్కలు నొక్కుకుంటూ అడిగింది ఆమె. ఎప్పుడైనా కుదిరితే ఆవిడ నాకు మాత్రమే పెడతారే. నువ్వు అసలు మాయ తెలియనోడివి రబుజ్జి అని అంటారే. మా అన్న నీ చేత గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాడు రా అని బాధపడిపోతారే. రాజుగారు ఇంట్లో లేనప్పుడే నాతో మాట్లాడతారు. ఆయన ఉంటే కాలు కూడా కుమ్మం బయట పెట్టరు ఆవిడ. చిన్నపిల్లాళ్ళ సంబరంగా చెప్పుకుపోతున్నాడు పెద్ద బుజ్జి. వరలక్ష్మి ఎందుకో కీడు శంకించింది. ఒరే పెద్ద బుజ్జి, ఎందుకు చెప్తున్నానో ఇనుకోరా. పెద్దోళ్లతో మనలాంటి వాళ్ళం కొంచెం దూరంగా మసలాల. వాళ్ళు సనువిచ్చినా మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలిరా. అందుకేనేమో మీ నాన్న నిన్నటి నుంచి కింద మీద పడుతున్నాడు. ఎవరో ఏదో చెప్పారంట నీ గురించి. నలుగురు నోళ్లల్లో నా అంతే కొండంత నల్లరాడైనా నలుసైపోద్రా. కూసింత జాగ్రత్తరా నాన్న. కొడుకు గడ్డం పట్టుకుని అతడి కళ్ళల్లోకి దీనంగా చూసింది. వరలక్ష్మి బుద్ధిగా తలాడించాడు పెద్ద బుజ్జి. రాత్రి భోజనాలు అయ్యాక విషయాన్ని మెల్లగా కదలేశాడు శ్రీరామూర్తి. ఎరా, ఆ పుణ్యవతి అమ్మగారితో చనువుగా ఉంటున్నావంట? ఎందాక వచ్చిందేంటి అవారం అని కొడుకు నిలదీశాడు. నులక మంచంలో పడుకున్న పెద్ద బుజ్జి త్రాచుపాముల సర్రను పైకి లేచాడు. పీకిలు బిగించాడు. పళ్ళు పటపటమని గొరికాడు. ఏ యదో నా కొడుకు చెప్పాడు ఇటు నీతో. అండిటి రమ్మను, నరికి పోగులు పెట్టేస్తారాయ్యా అంటూ బొసలు కొట్టాడు. అతడి కళ్ళల్లో గిరుక్కను నీళ్లు తిరిగాయి. కొంతూ గద్గదమైపోయింది. ఎవడు చెప్తే నీకెందుకురా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ముందు. కొడుకును మరింత నిలదీశాడు శ్రీరామూర్తి. పెద్ద బుజ్జి చిన్నపిల్లాళ్లా ఏడ్చేశాడు. వరలక్ష్మి ఒక్క ఉదుటినొచ్చి కొడుకును అక్కును చేర్చుకుంది. శ్రీరామూర్తి మింగిలా మెన్నకుండిపోయాడు. గుండె బరువు దిగే వరకు ఎక్కెక్కేడ్చాడు పెద్ద బుజ్జి. మోచేత్తో కళ్ళు తుడుచుకున్నాడు. ముక్కు చీది వాళ్ళ నాన్న మొహంలోకి తీక్షణంగా చూశాడు. ఇదిగో నీకైనా ఇంకెవరికైనా ఒకటే మాట చెప్తున్నా, నన్నేమైనా అనండి, కానీ పుణ్యవతమ్మగారిని ఏమైనా అన్నారంటే చెమడాలు ఎక్కదీసేస్తా ఏమనుకున్నారో. బట్టలున్న చేతి సంచిని తీసుకుని దిగ్గున అరుగు దిగి వెళ్ళిపోయాడు పెద్ద బుజ్జి. అంత మొనగాడు అయిపోయావారా? ఏది, నా చెమడాలు ఎక్కదీసి వద్దాం వాకిట్లో కురికాడు శ్రీరామూర్తి. పెద్ద బుజ్జి శివంగిలాగా బోధ దాటేశాడు. దాటినోడు దాటినట్టే చీకట్లో కలిసిపోయాడు. వెనక నుంచి వరలక్ష్మి అరుస్తూనే ఉంది. పెద్ద బుజ్జి మళ్లీ వెనక్కి తిరిగి రాలేదు. శ్రీరామూర్తిని శాపనార్థాలు పెట్టింది వరలక్ష్మి. ఓ రెండు రోజులు ఉందామని ఇంటికొచ్చిన కొడుకును పట్టుమని ఒక్క పూటైనా ఉండకుండా తరిమేశావు కదయ్యా, నీ నోట్లో మన నడిపోను, నిన్ను తగలయ్యా అంటూ శ్రీరామూర్తి ఏం మాట్లాడకుండా గమ్ము నుండిపోయాడు. వాడు వెళ్ళిపోయాక ఓ రెండు రోజులు ఆగి శ్రీరామూర్తి వాకప్ చేస్తే బుల్రాజ్ గారి కొండగట్టు పొలాల్లో దమ్ము చేస్తున్నాడని చెప్పారు ఎవరో. పని మొదలెట్టాడంటే రాత్రి పగలు తేడా ఉండదు అడిగి. బుల్రాజ్ గారి కొండగట్టు పొలం ఊరికి ఒక 5 కిలోమీటర్ల అవతలు ఉంటుంది. రాత్రి పగలు ఆడికి అక్కడే మకాం. వారం గడిచిపోయింది. వారానికి ఇంటికి రావాల్సిన పెద్ద కొడుకు రాకపోయేసరికి కొంచెం కంగారు పడింది వరలక్ష్మి. రాజుగారి పొలంలో పనిచేసే మిగతా పనులను వాకప్ చేసింది. రాజుగారి పాలేరు వీరంశెట్టి రాజుగారి ఇంటి నుంచి క్యారేజీ పట్టుకెళ్తే పొలంలోనే తినేసి అక్కడే పాకలో పడుకుంటున్నాడని చెప్పారు. చూస్తుండగానే రెండో వారం వచ్చేసింది. బుజ్జిగాడు రాజుగారి పొలాల్లో కనిపించడం లేదని చెప్పారు ఎవరో. రాజుగారింటికి వెళ్ళాడు శ్రీరామూర్తి. ఏరా శ్రీరామూర్తి, ఆడ రాలేదా మీ ఇంటికి? చేలోనే ట్రాక్టర్ వదిలేసేటో వెళ్ళిపోయాడంటరా తోత్తు కొడుకు. బొత్తిగా భయం బత్తి లేకుండా పెంచారు సన్నాసిని. ఆడింటికి వస్తే నేను రమ్మన్నానని చెప్పు. రెండే రెండు ముక్కలు మాట్లాడేసి డబ్బున కుర్చీలోంచి పైకి లేచి భుజం మీద కండు ఒక్క దులుపు దులిపి విసురుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు రాజుగారు. చూస్తుండగానే వారాలు కదిలి నెలలయ్యాయి. ఎన్ని దిక్కులు తిరిగినా పెద్ద బుజ్జిగాడు ఆచూకీ మాత్రం తెలియల. కొడుకు కోసం బెంగటిల్లిపోయాడు శ్రీరామూర్తి. వరలక్ష్మి అయితే మంచం పట్టేసింది. ఆడి కోసం వెతకని చోట్లేదు, చేయని వాకపు లేదు.
ఎక్కడో టౌన్లో ఎవరో పిల్లతో కనిపించాడని ఒకరిద్దరు చెప్పారు. అన్నవరం కొండ మీద కనిపించాడన్నారు ఇంకొకరు. ఎన్ని శకునాలకు వెళ్ళినా ఏదో దిక్కునున్నాడని చెప్తున్నారు. కళ్ళు కాయలు కాసేలా కొడుకు కోసం ఎదురు చూస్తూ 5 ఏళ్లుగా గుండెల్లోనే కుంపట పెట్టుకుని భారంగానే బతుకు వెళ్లదీస్తున్నారు ఆ ఇద్దరు. బుల్లిగుజ్జిగాడి పెళ్లికైనా పెద్ద కొడుక్కి విషయం తెలిసి ఇంటికి వస్తాడనే ఆశ వాళ్ళిద్దరిలో ఎక్కడో మిణుకు మిణుకు అంటూనే ఉంది. శ్రీరామూర్తి అడుగులు లాకు సెంటర్ వైపు భారంగా పడుతున్నాయి. ముత్యాలమ్మ దయవల్ల ఆడక్కడుంటే ఎంత బాగుంటుంది. వచ్చే తీర్థానికి ఏటపోతుని బలిస్తాం తల్లే అని ఊరు దేవతకు మనసులోనే మొక్కుకుంటూ లంక పొగాకు చుట్టూ నిలిగించాడు. పంచాయత్ ఆఫీస్ దాటి ఆ పక్కనే ఉన్న ముత్యాలమ్మ గుడి పక్క నుంచి ఎడమ వైపుకు తిరిగి మెల్లగా కాలవ గట్టెక్కాడు. ఒక పక్క నిబ్బరంగా అంతెత్తు పెరిగి బోర్డర్లో కాపు కాసే జవానుల్లా ఉన్నాయి తాడి చెట్లు. ఇంకో పక్క గుంపులు గుంపులుగా పెరిగి కాలవలోకి జారిన ముళ్ళ పొదలు నిశాచరాలు అలికిడి చేస్తున్నాయి. మెల్లగా లాకుల మీదకి వచ్చి నిలబడ్డాడు శ్రీరామూర్తి. రెండు కాలువల మధ్యలో లాకుల దిగువనున్న మొండిలో చింతగట్టు గుబురలో చిమ్మని చీకటి తలదాచుకుంది. చలికి ముడుచుకుని కూర్చున్న ఒక ముసలమ్మల 4-5 పెంకుటిళ్ళు. ఓ పెంకుటింట్లో లైట్ వెలుగుతూనే ఉంది. అది లాకు సూపర్నెంట్ ఆఫీసు. లాకు స్టాఫ్ కోసం కట్టిన మిగిలి ఇళ్ళు పాడిపడిపోవటం వల్ల వాటిలో ఎవరు కాపురాలు ఉండట్లేదు. ఆ సూపర్నెంట్ ఆఫీస్ గది వెనుకున్న కిటికీలో జారుతున్న లైట్ వెలుతురు బయట ఉన్న చీకటిని చీల్చడానికి విఫల యత్నం చేస్తూ చింత చెట్టు మొదట్లో పలచగా పరుచుకుంది. శ్రీరామూర్తి చుట్టను మునివేళ్లతో తిప్పుతూ గట్టిగా దమ్ములాగా వదిలాడు. చుట్టూ చూశాడు, ఎవరు జాడ కనిపించలేదు. కళ్లల్లో నీళ్లు గిరుక్కుని తిరిగాయి. భారంగా వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే చింతతోపులో చిన్నగా ఏదో అలికిడి అయినట్టు అనిపించింది. అటువైపు కళ్ళు చిట్లించి చూశాడు శ్రీరామూర్తి. చింత చెట్టు మొదట్లో మసగమసగ్గా పలుచుకున్న వెలుతురులో ఏదో ఆకారం అస్పష్టంగా కదలాడినట్టు అనిపించింది. గట్టు మీద నుంచి కొంచెం కిందకు దిగి పరగాయించి చూశాడు. ఒక్కటి కాదు, రెండు ఆకారాలు. శ్రీరామూర్తి కళ్ళు మెరిశాయి. పెద్ద బుజ్జిగాడే, ఆడి పక్కనున్నది ఎవరో చెప్పిన పిల్లగామసు. ఆ పిల్ల ఊళ్ళోకి తీసుకురావడానికి తన్నుకులాడుతున్నాడేమో. గబగబా మొండిలోకి దిగిపోయాడు శ్రీరామూర్తి. ఆ అలికిడికి రెండు ఆకారాలు ఉలిక్కిపడ్డాయి. దిగ్గును లేచి కూర్చున్నాయి. మగ ఆకారం వెంటనే తేరుకుని మసక పెత్తుర్లోంచి చటుక్కుని చెమ్మ చీకట్లోకి జారుకుంది. ఆడ మనిషి మాత్రం నెత్తి మీద చెంగు కప్పుకుని తలంచుకుని అలాగే నిలబడిపోయింది. ఆ మగాడి వెనకాలే పడ్డాడు శ్రీరామూర్తి. ఒరే పెద్ద బుజ్జి, నిన్నేం చేయిన ఆగరా, మీ అమ్మ నీకోసం బెంగబెట్టుకుందరా అరుస్తూనే ఆ నల్లటి మనిషి వెనకాల పరిగెత్తాడు. ఆ మనిషి చీకట్లో చీకట్లా కలిసిపోతూ చేతికి చిక్కటం లేదు. శ్రీరామూర్తి పరిగెడతానే ఉన్నాడు. పరిగెడుతూ పరిగెడుతూ ఇద్దరు ఇంచుమించుగా కాలవ వారకు వచ్చేశారు. శ్రీరామూర్తి ఆ నల్లటి మనిషి మీదకి ఉరికి లాఘవంగా చేతిని అతని మెడ చుట్టూ మెలేశాడు. ఊపిరి ఆగిపోయినట్టు ఉక్కిరి బిక్కిరయ్యాడు ఆ మనిషి. శ్రీరామూర్తి ఒక్క తోపు తెశాడు ఆ నల్లటి మనిషి. శ్రీరామూర్తి పట్టు తప్పి వెల్లికిలా పడిపోయి తమాయించుకున్నాడు. ఆ ఊపిలో ఆ నల్ల మనిషి మెడలోని తాడు శ్రీరామూర్తి చేతిలోకి వచ్చేసింది. ఆ నల్లటి మనిషి మాత్రం ఒక్క అంగలో కాలువలోకి దూకి 2 భారంలో ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయాడు. ఉసురు అనిపిస్తూ అంటూ సూపర్నెంట్ ఆఫీస్ కిటికీ దగ్గరికి వచ్చి నిస్సత్తువుగా గోడకు జారగిలబడిపోయాడు శ్రీరామూర్తి. చేతిలో నల్లతాడును పైకెత్తి నిరాసక్తంగా చూశాడు దానివైపు. కొసన చంద్రుళ్లా వేళ్లాడుతూ తళుక్కను మెరిసింది వీరహనుమంతుడి వెండి బొమ్మ. దిగ్గున లేచి నిలబడ్డాడు శ్రీరామూర్తి. ఆడు బుజ్జిగాడే నల్లతాడున్న ఆంజనేయుడి బొమ్మని పిడికిలు బిగించి పట్టుకున్నాడు. చీర చెంగును నెత్తి మీద కప్పుకుని వడివడిగా గట్టు మీదకి వెళ్ళబోతున్న ఆడామె భుజం మీద చేయేసి సర్రన వెనక్కి లాగాడు. చీర చెంగు ఆమె నెత్తి మేంచి జారింది. కిటికీలోని లైట్ వెలుగు ఆమె మొహం మీద పడింది. ఉలిక్కి పడ్డాడు శ్రీరామూర్తి. తూముకాడ బేబమ్మ, నోరెళ్ళబెట్టాడు. తలదించుకుంది బేబమ్మ. ఏంటే బేబమ్మ, మా వాణ్ణి కోసం ఇక్కడికి వస్తున్నాడని ఒక్క మాటనే చెప్పలేదే. ఆడి కోసం ఎంత మనయద పడుతున్నామో నీకు తెలవదా? నీకు మేమేం పాపం చేశామే బేబమ్మ, బోరుమంటూ మొహాన్ని 2 చేతుల్లో దాచుకున్నాడు. చిబ్బున తలెత్తింది బేబమ్మ. ఊరుకోవయ్యా పెద్ద ఏడ్చావు, వల్ల వేసుకోవడానికి పెద్ద బుజ్జిగాడు మీ అందరిలాగా దగులుబాజి అనుకున్నావా? నికార్సైన మొగాడు, ప్రతి ఆడబిడ్డలోనూ అమ్మను చూసే అంత మంచోడు. ఆడిని ఏమైనా అంటే అన్నోళ్ల కడ్లు పెటేలుమని పేలిపోతాయి, పురుగులు పడి చచ్చిపోతారు. బేబమ్మ శాపనార్థాలు పెట్టింది. అది శ్రీరామూర్తి కూడా తెలుసు. కాకపోతే ఆ రోజేదో చెప్పుడు మాటలు విని అలా ఊగిపోయాడు. కానీ మరి ఇప్పుడు కళ్ళతో చూశాడు కదా. అయితే ఆడిప్పుడు ఏ తప్పు చేయలేదంటావా? ఇక్కడ జరిగిన తప్పే, కానీ ఆ తప్పు చేసింది పెద్ద బుజ్జిగాడు కాదు, మల్లిబాబు గాడు. జేజమ్మ ఆవేశంలో నిజం కక్కేసింది. శ్రీరామూర్తి స్థాణువైపోయాడు. ఆ వెంటనే తేరుకున్నాడు, పారిపోయినోడు మల్లిబాబు గాడైతే మరి ఇది
వెండి బొమ్మను అరచేతిని పైకెత్తి బేబమ్మ ముందుకు చాపాడు. బేబమ్మ నీళ్లున విలింది. చెప్తావా పేక బిస్కెట్స్ కాలువలో పడేయమంటావా? సింహంలో ముందుకురికాడు సింహంలాగా శ్రీరామ్మూర్తి. బేబమ్మ భయపడుతూనే చెప్పటం మొదలెట్టింది. ఆయాల నీళ్ల బోధ దూకేసి చీకట్లో కలిసిపోయిన పెద్ద బుజ్జి సరాసరి రాజుగారింటికి వెళ్ళిపోయాడు. ఆయాల అప్పుడు వచ్చిన బుజ్జిగాడిని ఒకంత అనుమానంగా చూశాడు రాజు. అసలు గొడవ చెప్పక నాన్న తాగి తందనాలాడుతుంటే ఇంట్లో ఉండలేక వచ్చేసానన్నాడు పెద్ద బుజ్జిగాడు. రాజుగారికి ఎందుకో నమ్మకం కలగల. అప్పటికే పనులు ఒకరిద్దరు చెవులు కొరుక్కుంటున్నప్పుడు వినగోడన మాటలు ఒకటి రెండు ఆయన చెవిలో పడ్డాయి. ఆయన కూడా చింకి చాప ఒకటి ఇచ్చి ఆయన్ని పంచలో పడుకోమన్నాడు. బయటంతా చల్లగా ఉంది. ఆ చలిలోనే మోకాళ్ళు డొక్కలోకి ముడుచుకొని వణుకుతా పడుకున్నాడు పెద్ద బుజ్జి. అప్పటికే పుణ్యవతి గారు నిద్రపోయారు. తెల్లవారగట్ల ఇంకా మసక చీకటి ఉండగానే కాలు మడుచుకుందారని బయటకు వచ్చింది ఆవిడ. పంచలో బుజ్జిగాడి మూలుగు వినిపించింది. ఓ జ్వరంతో ఆడి ఒళ్ళు పెనాల్లా గాలిపోతుంటే దుప్పట తెచ్చి కప్పారు. తడిగుడ్డతో మొహం దుడిసి నుదుటికి అమృతాంజను రాస్తుంటే రాజుగారి కళ్ళల్లో పడిపోయారు. చప్పును తలదించేసుకున్నాడు ఆయన. అంతకుమించి ఇంకేం అనలేదు. చిత్రంగా తెల్లగా తెల్లారాక ఆర్ఎంపీని పిలిపించి ఆడికి వైద్యం చేయించాడు. ఆడికి ఇష్టమైన కూరలో వడ్డి పెట్టమన్నారు రాజుగారు. కొంచెం తెరిపిన పడ్డాక రెండు రోజులు ఆగి కొండగట్టు పొలంలో దమ్ము చేయడానికని పంపించారు. దమ్ము చేసిన నాళ్లు అక్కడే మకాం. రోజు రాజుగారి పాలేరు వీరంశెట్టి క్యారేజ్ పట్టుకుని వెళ్ళి ఇచ్చొచ్చేవాడు. చెప్పటం ఆపేసింది బేబమ్మ. ఆ తర్వాత ఏమైంది అడిగాడు శ్రీరామ్మూర్తి. ఆ తర్వాత ఆడి గురించి నాకేం తెలవదు, తలంచుకుని నిలబడింది బేబమ్మ. ఒక్క అంగలో ఉరికి బేబమ్మ జుట్టు పట్టుకుని గుంచి పళ్ళు పటపటా ఉరికాడు శ్రీరామ్మూర్తి. బేబమ్మ నేలకు ఒరిగిపోయింది. శ్రీరామ్మూర్తి కాళ్ళు పట్టుకోపోయింది. నాకు అంతవరకే తెలుసు శ్రీరామ్మూర్తే, అది కూడా వంట మనిషి నాగరత్నం చెప్తే తెలిసింది. ముత్యాలమ్మ సాక్షిగా ఇంకేం తెలియదు నాకు. చేతులెత్తి దండం పెట్టింది బేబమ్మ. మరి ఆ మల్లిబాబుగడి మెళ్ళలోకి ఈ బొమ్మ ఎలా వచ్చింది? కోపంతో శ్రీరామ్మూర్తి ముక్కుపోటాలు అదురుతున్నాయి. ఆ ఎండి బొమ్మ గురించి ఆ మల్లిబాబుగాడు ఎవరికి చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడు శ్రీరామ్మూర్తి. అయినా నీవు అడిగావు కాబట్టి చెప్తున్నా. అదైతే ఆడికి రాజుగారి కొండగట్టు పొలాల్లో దొరికిందంట అంటూ మళ్ళీ చెప్పటం మొదలెట్టింది బేబమ్మ. మొన్న పోయిన వేసవిలో చేపల చెరువు కోసమని కొండగట్టు పొలాల్లో 10 ఎకరాల్లో మట్టి తవ్వించారంట రాజుగారు. పక్క టౌన్ నుంచి తవ్వోడలు, పక్క ఊరు నుంచి మట్టి పనిచేసే ఒళ్ళు వచ్చారు. మన ఊళ్ళో నుంచి మల్లిబాబు, పాలేరు, వీరంశెట్టి మాత్రమే ఆ జనాలతో కలిశారు. రెండో రోజు తవ్వోడ వాళ్ళ చక్రాలకి ఒక ఎముకల గూడు తగులుకుని పైకి లేచిందంట. పక్కూరు నుంచి వచ్చిన మట్టి పనులు తడుచుకున్నారంట. ఆ పక్కనే మట్టిలో మల్లిబాబుకి వెండి బొమ్మ దొరికిందంట. అది ఎవరికీ తెలియకుండా ఈడు బొమ్మని జోబీలో పెట్టుకున్నాడంట. ఎముకల గూడు గురించి బయటకు పొక్కితే ప్రాణాలు తీసేస్తానని బెదిరించారంట రాజుగారు. ఆ మర్నాడే మల్లిబాబుకి జ్వరం వచ్చేసి ఓ 2 రోజుల వరకు లేవలేదు. మళ్ళీ ఆడు ఆ పనికి వెళ్ళలేదు. ఓ 2-3 సార్లు మల్లిబాబుగాడు రాజుగారి పాలేరుని దాని గురించి ఆరా తీశాడంట. ఆడు విషయం చెప్పలేదంట. మల్లిబాబుగాడికైతే ఆ ఎముకల గూడు పెద్ద బుజ్జిగాడిదేమో అంటున్నాడు. 1-2 సార్లు ఈ బొమ్మ ఆడి మెళ్ళలో ఈడు చూశానంటున్నాడు. అది గనక నీ కంట్లో పడితే ఆరా తీస్తావని, విషయం బయటికి పొక్కితే రాజుగారి ఈయన్ని కూడా కొండగట్టు పొలానికి బలిస్తాడని భయపడి ఇన్నాళ్ళు ఎవరి కంట్లో పడకుండా సొక్కాలో దాసేసుకున్నాడు ఆ బొమ్మని. నా మీద దయ్యుంచి ఈ సంగతి ఇంకెక్కడా చెప్పకు శ్రీరామ్మూర్తే. చేతులెత్తి దండం పెట్టింది బేబమ్మ. శ్రీరామ్మూర్తి నిట్ట నిలువున నేల మీద కూలబడిపోయాడు. నెత్తిని నేలకేసి బాదుకున్నాడు. పెద్ద బుజ్జే ఎంత ఘోరం జరిగిపోయిందిరా, పెద్దోళ్లతో సేగితం చేయొద్దని మీ అమ్మ చెప్పినా ఎన్నావు కాదురా కొడక, పెద్దోళ్ళకి మన ప్రాణాల కంటే ఆళ్ళ పరువే ప్రాణం అని తెలుసుకోపోయావేంటిరా. ఒరే పెద్ద బుజ్జే, వాళ్ళు నీకెట్టిన క్యారేజీలో ఏ విషం పెట్టి చంపేశారో నా తండ్రా అంటూ నెత్తి నోరు బాదుకుంటూ నేల మీద దొర్లి దొర్లి దిక్కులు పెక్కటిల్లేలా బోరుమన్నాడు. గుండెల్లో బరువు దిగే వరకు చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నాడు. తెల్లారిపోయింది. బుల్లి బుజ్జిగాడి పెళ్ళైపోయింది. మన పెద్దోడు రాలేదయ్యా. దిగులుగా శ్రీరామ్మూర్తి భుజం మీద తలవాల్చింది వరలక్ష్మి. ఏదో ఓ రోజు వస్తాళ్లేవే, ఆడికి మనం అంటే ప్రాణం. ప్రాణాన్ని వదిలేసి ఈ భూమి మీద ఎవడు మాత్రం ఎంతకాలం ఉండగలడే. శ్రీరామ్మూర్తి గొంతు దుఃఖంతో పొడుకుపోయింది. పెద్ద బుజ్జి భూమి మీద లేడని తెలిస్తే వరలక్ష్మి బతికి బట్టగట్టలేదని శ్రీరామ్మూర్తికి తెలుసు. అందుకే విషయం ఎక్కడా బయటకు పొక్కనియద్దని ఆ రాత్రి బేబమ్మ చేత ఒట్టేయించుకున్నాడు. పెద్ద బుజ్జిగాడిని చంపేశారన్న విషయం ఇప్పుడు ఆ ఊళ్ళో ఆ ముగ్గురికి మాత్రమే తెలుసు. పరువు కోసం పెద్ద బుజ్జిగాడిని చంపేసిన బుల్లిరాజు గారికి,
ఆయన చెప్పినట్టే అన్నం క్యారేజీలో విషం కలిపి చంపేసిన వీరంశెట్టికి ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయిందని ఏమాత్రం తెలియదు. పెద్ద బుజ్జిని 9 నెలల్లో మోసి కనిపించిన వరలక్ష్మి. ఆడు రాజుగారి పొలంలో పనిచేసిన నాళ్లు కొడుకులా కనిపెట్టుకున్నప్పుడు నీవతి గారు ఆడి కోసం ఆశగా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.